గత కొద్ది రోజులుగా అధికంగా కురిసిన భారీ వర్షాలకు రైతులకు కన్నీరు తప్పలేదు. వేరుసెనగ పంట చేతికి వచ్చినట్టు వచ్చి భారీ వర్షాలకు రైతులకు పంట నష్టంతో దిగుబడి లేక తీవ్రంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వాపోయారు. పంట నష్టాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో స్వయంగా వచ్చి పంట నష్టాన్ని పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని రైతు రామ్ గోపాల్ 7 ఎకరాల వేరుశనగ పంట వేశాడు. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కానీ అధిక వర్షాలతో పంట నష్టపోవడంతో ఇప్పుడు మొత్తం మీద 20,000 రూపాయలు కూడా రాని పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోలేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో ప్రతి రైతులకు ఇదే పరిస్థితి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదవడుగురు మండలంలో నష్టపోయిన రైతుల పొలాలు వేరుశనగ పత్తి పంటలను సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పంట పొలాలను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. పెద్దవడుగురు మండలం మిడమంగకుల గ్రామము. మాకు అధిక వర్షాల వల్ల పంట మార్పిడి కోసం చెనక్కాయ వేసినాం, ఆట పత్తి పెట్టుకుంటాంటివి. మార్పిడి కోసం వేస్తే అసలు ఈ చెనక్కాయ ఎకరాకు మూటకు ఒక మూడుగుడు అయ్యే అవకాశం లేదు. మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని చెనక్కాయ పంట వేసుకున్న రైతులు నేను ఒక్కనే, ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి. నేను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారా మీరు? మాది మొత్తం 7 ఎకరాల పొలం. దిగుబడి ఎంత రావచ్చు? దిగుబడి ఎకరాకు ఒక మూట కూడా వచ్చే గగనంగా ఉంది. బాగొస్తున్నాయని చెప్పి రైతులు ఎంతో ఆశతో చాలా ఎదురు చూశారు. తీరా పంట వచ్చే సమయానికి చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాదు. ఎందుకంటే మనం రోడ్లో పోయేటప్పుడు మాత్రం ఇదంతా ఈ పంట చూస్తా అంటే ఇది అబ్బాయి ఎంత బాగుందిరా ఇది అని చెప్పి మనం అందరం కూడా అనుకునే పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇదంతా ఏదో తోటలో పొలం ఉంటే ఎట్లుంటుందో అట్లుంది. దీన్ని మన వేరుశనగ పంట మామూలుగా తోటకల్లో అయితే నిండు కడతాం కాబట్టి అక్కడ మాత్రమే ఈ స్థాయిలో ఇది పెరుగుదల ఇదంతా ఉంటుంది. కానీ ఈసారి ఏమంటే మామూలు వర్షాలకి ఇంత బాగా పెరుగుదల వచ్చింది. కానీ తీరా చెట్టు వీధి చూస్తే మాత్రము ఇది మొత్తం కొన్ని చోట్ల ఏమో కుళ్ళిపోయినాయి, కొన్ని ఏమో అసలు 1-2 కాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరాకు 2 సంచులు కూడా పంట వస్తుందని, దిగుబడి వస్తుందనే నమ్మకం అయితే ఎవరికి కలగడం లే. అదేవిధంగా పత్తి పంట చూద్దామంటే ముఖ్యంగా మన పెద్దవడూరు మండలంలో పత్తి పంట ప్రధానంగా పండిస్తారు. మరి అది వస్తే కానీ రైతు అప్పులు కానీ ఇవన్నీ కానీ తీర్చుకోలేడు. రైతు అది ప్రధానమైన వాణిజ్య పంటలు మనకి ఏమైనా ఉన్నాయంటే అటు పత్తి ఇటు వేరుశనగ, ఈ రెండు ప్రధానమైన వాణిజ్య పంటలు పూర్తిగా నష్టపోయారు. ఇవాళ రైతాంగం అంతా కూడా దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోనే అత్యధికంగా దాదాపు 90% వేరుశనగ పంట మనం ఇక్కడ పండిస్తూ ఉన్నాం. ఈ వేరుశనగ పంట నష్టపోయి పత్తి పంట కూడా నష్టపోతే ఇక రైతుకు దిక్కు లేని పరిస్థితి ఒకటి వస్తూ ఉంది. అసలు ఇంకా ఏమాత్రం కూడా బతకలేని పరిస్థితి ఒకటి వస్తూ ఉంది. తర్వాత 2018-19 సంబంధించిన ఆ పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు కొద్దిమంది రైతుల ఖాతాలో జమ కాలేదు. తర్వాత ఈ సంవత్సరం ఏమో ఈ రకంగా పంట నష్టపోయారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రేపు ఉదయం ఉత్తరం రాస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే రైతులు ఇవాళ పంటలు పెట్టుకొని 1,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి ఒక ఎకరాకు కనీసం 10-12 వేలు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టే పరిస్థితి, పత్తికైతే 30 వేల వరకు వాళ్ళు పెట్టుబడి పెట్టే పరిస్థితి. మరి ఈ రకంగా పంట పెట్టుబడి పెట్టి పెట్టుబడి నష్టపోయి ఆదాయం లేక పంట లేక ఇవాళ దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతా ఉన్నానంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వచ్చి పంట పొలాలు చూడాలని కోరుతా ఉన్నా. కారణం ఏమంటే ఇవాళ పంట పొలాలు ఆయన ప్రత్యక్షంగా విజిట్ చేసి చూస్తే ఆయనకు కూడా అర్థమవుతుంది. తర్వాత మన రైతులు కూడా కలుస్తారు, కలిసి రైతుల యొక్క బాధలు కూడా వారికి తెలియజేస్తారు.